సమావేశం తర్వాత తెలుగు ఫిలిం చాంబర్ ప్రతినిధులు ఏం చెబుతున్నారు ధరల పెంపుపై త్వరలో నిజంగానే సానుకూల నిర్ణయం తీసుకుంటున్నారా అసలు చిత్ర పరిశ్రమ హర్షించేలా టికెట్ల ధరలు సాధ్యమేనా ఇంతకీ బెనిఫిట్ షోలపై పరిస్థితి ఏంటి కరోనా భయంలో ఇండియాలో ఏ రాష్ట్రంలో సినిమా కోసం జనం బారులు తీరలేదు ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప తెలుగువారికి సినిమా అనేది జీవితంలో వినోదం మాత్రమే కాదు జీవన విధానం కూడా దాదాపు ఎనభై ఏళ్ళుగా తెలుగువారికి సినిమాలతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది సినిమా ఓ సందేశాత్మక కళ అనే దానికంటే సినిమా అంటే పిచ్చి అనే స్థాయికి తెలుగు ప్రేక్షకులు వెళ్ళిపోయారు కానీ ఏపీలో అలాంటి సినిమాపై ఎన్నో ఆంక్షలు మరెన్నో సమస్యలు అసలు జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ల తగ్గింపు విషయంలో చేస్తున్న రాద్ధాంతంపై గత కొన్ని నెలలుగా సర్వత్రా చర్చలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఫలితాలు మాత్రం రావడం లేదు సినిమా కావచ్చు మరొక వస్తువు కావచ్చు దాని మార్కెట్ ధర నిర్ణయించడంలో ప్రభుత్వం పాత్రకు పరిమితం ఉంటుంది అయినా ఒక పక్క వంట నూనె గోధుమలు వంటి నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుకుంటూ పోతూ సినిమా టికెట్ ధరలను మాత్రం తగ్గించడంపై జగన్ కి ఉన్న నైతిక విలువ ఏంటో అర్థం కావడం లేదు చిరంజీవి జగన్ ను కలిసి చర్చించిన తర్వాత ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని అందరూ భావించారు కానీ ఆ నిర్ణయంపై ఇంతవరకు అతీ లేదు కాకపోతే తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో తాజాగా ఓ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో అనేక విషయాలపై చర్చ కూడా సాగింది ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం ఎందుకు సానుకూల నిర్ణయం తీసుకోవాలి ప్రజా మోదం చిత్ర పరిశ్రమ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అసలు బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు కష్టాలేంటి ఇలాంటి విషయాలపై చర్చించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఆధ్వర్యంలో ఈ చర్చ సాగింది హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ కి ఫిలిం చాంబర్ ప్రతినిధులు వ్యక్తిగతంగా అలాగే రాతపూర్వకంగా వారి సమస్యల్ని కమిటీకి నివేదించారు దాదాపు ఎనిమిది గంటల పాటు జరిగిన ఈ సమావేశం కారణంగా సినిమా టికెట్ రేట్ల పెంపుపై సానుకూల నిర్ణయం వస్తుందని నమ్మకంగా ఉన్నారట కానీ ఆ నమ్మకంపై సినిమా వాళ్ల ఎవరికి నమ్మకం కలగడం లేదు త్వరలో మరో సమావేశమట విషయం లేని సమావేశాలు ఎందుకు ప్రస్తుతం సినిమా పరిశ్రమ సమస్యలేంటో సినిమా ఆఫీస్ లో పనిచేసే ఆఫీస్ బాయ్ కూడా చెబుతాడు అలాంటి అతి తీవ్రమైన సమస్యలపై ఇన్నిసార్లు చర్చలు అవసరమా అసలు పరిశ్రమకు ఏం కావాలో చెప్పడానికి పది నిమిషాలు చాలు అయినా ఎనిమిది గంటల పాటు చర్చించి మళ్లీ సమావేశం అవుతారట పైగా ఇప్పటికే ఇలాంటి ఎనిమిది గంటల చర్చలు అనేకం జరిగాయి అసలు విషయం లేని సమావేశాల వల్ల ఎవరికి ఉపయోగం ఇంతకీ బెనిఫిట్ షోలపై పరిస్థితి ఏంటి ఈ సమావేశంలో టికెట్ల ధరల పెంపు పైన మాత్రమే చర్చించారట ఏబీసీ సెంటర్లన్నింటిలో ధరలు పెంచాలని కోరా అంటూ ప్రతినిధులు చెప్పారు వీళ్ళని ఏమి చేస్తే బాగుంటుంది పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలకి ఊపిరి లాంటివి అలాంటి ఊపిరి విషయంలోనే వీళ్ళు ఎందుకు క్లారిటీ తీసుకోలేదో తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులే చెప్పాలి మొదటి నుంచి ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు ఇంతే వాళ్లకు వాస్తవ పరిస్థితులు తెలీదు పోనీ ఉన్న పరిస్థితి అర్థమవుతుందా అంటే దాని అవగాహన చేసుకునే ఆలోచన ఉండదు అందుకే సినిమాకి అతి ముఖ్యమైన బెనిఫిట్ షోల గురించి వదిలేశారు కన్నీళ్ల ఏపీ థియేటర్లు అయోమయంలో పడింది ఏపీ ఏపీలో థియేటర్ల పరిస్థితే కాదు ప్రజల పరిస్థితి కూడా పైన చెప్పిన వ్యాఖ్యానికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ప్రస్తుతం ఏ సినిమా ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుందో ఆ సినిమా నిర్మాతకు కూడా అర్థం కాని స్థితికి వెళ్ళింది ప్రస్తుత థియేటర్ల విధానం జగన్ అధికారంలోకి రాకముందు తమ సినిమా ఎన్ని థియేటర్లలో ఏ ఏ థియేటర్లలో రిలీజ్ అవుతుందో నిర్మాత పది రోజుల ముందే చాలా క్లారిటీగా చెప్పేవాడు మొత్తానికి జగన్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడల ఫలితాల కారణంగా ఏపీ అంతా అయోమయ పరిస్థితికి వచ్చేసింది కనీసం సినిమా టికెట్ రేట్ల విషయంలోనైనా శుభ పరిణామాలు జరగాలని ఆశిద్దాం